Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Anaganaga o gramam. Akkada roju current potundi. Adi kuda ratri vela oke samayaniki vidyut sarfara nilichipotundi. Gata kontha kalanga akkada ide paristhiti. Current leka aa gramam mottam nityam chimma chikatlu alumukuntunnayi. అలాని అధికారికంగా పవర్ కట్ ఉందా అంటే అలాంటిది ఏమీ లేదు. ఇక ఇదే సమయంలో బైకులు, కరెంట్ మోటార్లు, మేకలు ఇతరత్రా చోరీకి గురవుతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతోందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అసలు గ్రామంలో ఏం జరుగుతుందోనని తెలుసుకునేందుకు ఓ రోజు రాత్రి గ్రామస్తులు మాట వేశారు. ఈ క్రమంలో అక్కడ జరిగిన ఓ సన్నివేశం చూసిన వారంతా ఒక్కసారిగా కంగుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా అవాక్ అవుతారు. బీహార్లోని బేతియా జిల్లా నౌతన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామంలో విచిత్రకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన యువతి ఓ యువకుని ప్రేమించింది. అతన్ని రోజు రాత్రిపూట ఏకాంతంగా కలుసుకునేది. ఎవరికంటా పడకుండా ఉండేందుకు ప్రియుడు వచ్చే సమయానికి పెద్ద పన్నాగమే పన్నింది. ఆమె సరసాల సౌఖ్యం కోసం ఏకంగా గ్రామంలో పవర్ లేకుండా చేస్తుంది. స్థానికంగా ఉన్న ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వెళ్లి విద్యుత్ సరఫరాను నిలిపివేసేది. ఇక రోజు ఇదే తంతు. అదే సమయంలో ఆ గ్రామంలో చోరీలు జరుగుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. ఇక ఎలాగైనా ఆ దొంగలను పట్టుకోవడంతో పాటు ఒకే సమయానికి నిత్యం కరెంట్ ఎందుకు పోతుందో, ఎవరు కారకులో కనిపెట్టాలని గ్రామస్తులంతా నిర్ణయించారు. రాత్రి బాగా చీకటి పడిన తర్వాత ఓ యువతి ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేయడం గ్రామస్తులు చూసి షాక్ అయ్యారు. ప్రేమికులిద్దరినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాత్రిపూట తన ప్రియుణ్ణి కలుసుకోవడానికి ఇలా చేస్తున్నట్టు ఆమె చెప్పడంతో విస్తుపోయారు. యువకుడికి కొందరు దేహశుద్ధి కూడా చేశారు. అయితే యువతి మాత్రం తామిద్దరం ప్రేమించుకున్నామని, ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. అంతేకాదు తమను వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరింపులకు దిగింది. దీంతో విషయం పోలీస్ స్టేషన్కు చేరింది. దాంతో ఈ ప్రేమ జంట పెళ్లికి పెద్దలు అంగీకరించడంతో పవర్ ప్రేమ కథ పెళ్లిపీటలెక్కింది. ఇక గతేడాది కూడా బీహార్లోని పూర్ణియా జిల్లాలో ఇటువంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. గణేష్పూర్ గ్రామానికి చెందిన ఎలక్ట్రీషియన్ తన ప్రియురాలిని ఏకాంతంగా కలవడానికి ఇలా చేస్తుండగా ఒకరోజు అడ్డంగా దొరికిపోయాడు. రాత్రి వేళలో విద్యుత్ సరఫరా నిలిపివేసి ఆమె ఇంటికి వెళ్లి కలుసుకునేవాడు. రోజు కరెంట్ ఎందుకు పోతుందోనని అనుమానించిన గ్రామస్తులు కాపలా కాయడంతో అతడి నిర్వాకం వారికి అంటపడింది. ఇంకేముంది, అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి తగిన బుద్ధి చెప్పారు.